విశ్వనాథ్ గారి శైలి ఏమో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రచన చేసిన తర్వాత స్వర రచన చేయడమే ఆయనకి ఇష్టం, ఆయన పద్ధతి అది. వేరాజ్ నా 90% ఆఫ్ ద టైమ్స్ ఇళయరాజా గారు ముందు ట్యూన్ ఇచ్చే లిరిక్ రాయించుకుంటారు, మీకు తెలిసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది ఎలా కుదిరిందంటే, నేను ఈ ఆకాశంలో ఆశలహరి వెళ్ళి పల్లవి రాశాను. రాసిన తర్వాత దాని చరణాలు ట్యూన్ ఇచ్చారు. కానీ అక్కడ నేను కూడా కొంచెం గర్వంగానే చెప్పుకుంటాను, ఆ ట్యూన్కి పల్లవులకి మళ్ళీ తేడా వచ్చినట్టు అనిపించకుండా తన్నన్న తాన తరణ దానికి మళ్ళీ అది ఇప్పుడు ఆ రెండు లిరిక్ ట్యూన్ చేశారా లిరిక్ చేశారా అని తెలియదు. కానీ మిగిలిన పాటలు రాసిన వాటికే ఆయన ట్యూన్ చేశారు. అంటే ఆ రెండు ప్రతిభలు సమానంగా ఉన్న వ్యక్తి ఇళయరాజా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఒక రకమైన పెంకితనం దగ్గరికి వస్తున్నాం. ఇతనేమో ఒక రకంగా అమ్మాయి జీవితం మీద దాడి చేస్తున్నాడు. ఆ అమ్మాయి కలుగుతున్న ఫీలింగ్ ఇది, నా ప్రైవేట్ లైఫ్ మీద నువ్వెవరు వచ్చేటానికి, నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవరు. ఆల్రెడీ తనకు ఒక గిల్ట్ ఉంది, దొంగతనంగా పట్టుబడింది, ఎప్పుడొచ్చి చెబుతాడు. రెండోది ఇంట్లో అక్క నెమ్మది నెమ్మదిగా మెత్తమెత్తగానే అంటోంది, అందరూ అనేవాళ్లే తప్ప తను అర్థం చేసుకునేవాళ్ళు లేదు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఒక చిన్న చర్చావేది పెట్టి ఎట్లా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఆయన డ్రామటైజేషన్ తీసుకుని ఈ అమ్మాయి ఏడిపెట్టడానికి పూనుకుంటే దాన్ని ప్రతిఘాతం చేసే ప్రతిచర్యం మించి ఒక చిన్న ఊహాత్మక గీతంగా, అంటే నిజంగా దర్శకుడు ద్వారా మనకి ఏం చెప్పంటే అతను ఏం చెప్పదలుచుకుంది అతను ఊహ, ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఊహ, ఈ రెండు ఒక రకమైన సంవాదంలో వెళ్తాయి. అవునండి. వెళ్ళినప్పుడే గల్లు 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 అంటూ అని ఒక కామన్ తీసుకుని ఆ పాటలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని గమనిస్తుంటే ఆ అమ్మాయి చెప్పింది రైట్, అతను చెప్పింది రైట్. ఎవళ్ళ ఊహలు గల్లు 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 అంటూ మెరుపల్లేతుళ్ళు జల్లు జల్లు జల్లును ఉప్పొంగు నేల నింగి ఒళ్ళు నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పర్వాళ్ళు. అతన్ని ఎంతసేపు ఉదయం కన్స్ట్రక్షన్ ఒక నిర్మాణాత్మక విధానం ఒక జాగృతి ఒక మెలకువ వీటి పట్ల ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు సవ్యంగా తాళం నన్ను వెక్కిరించడం ఇవి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు సవ్యంగా తాళం అయ్యి అది వేస్తే అది మెరుపులాగా మోగుతుంటే అది మెరుపులాగా నీకు పాదం తుళ్ళుతుంటే ఆకాశం తాలూకు ఒళ్ళంతా ఉప్పొంగుతుంది, ఒక చిరుజల్లు వస్తుంది, దాహంతో ఉన్న నేల మీద నేల పచ్చని శివుళ్ళు దొరుకుతుంది అని చెప్తే దాన్ని సరిగ్గా అందుకున్న అమ్మాయి గల్లు 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 మని మెరుపల్లేతుళ్ళు మెరుపు నాట్యానికి ఒక విశృంఖలత కూడా అర్థం వస్తుంది. ఓకే కదా, అక్కడ అతను మెరుపు దగ్గర నుంచి వర్షం దాకా వచ్చాడు, ఈ అమ్మాయి మెరుపు దగ్గర మాత్రమే ఆగిపోయింది. జల్లు జల్లు జల్లును ఉప్పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి నువ్వు చినుకు అడుగుతున్నావు నేను వరద అడుగుతున్నావు. గల్లు 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 మంటూ మెరు పల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. వెళ్ళు వచ్చి పొంగని సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. నువ్వు ఎలా వెళ్ళినా ఒక పద్ధతిలో వెళ్ళని చెబుతుంటే అసలు ఏ పద్ధతి తెలియకుండా హ్యాపీగా ఒక వరదలా వెళ్ళు. వర్షం అన్న వచ్చిన తర్వాత అది వాన అవుతుంది, చినుకు అవుతుంది, వాన అవుతుంది, వరద కూడా. మీరు ఆ మెరుపు అనే కాన్సెప్ట్ని రెండింటికి ఎంత అద్భుతంగా అన్వయించారు రెండు క్యారెక్టర్లకి, అక్కడ వీర విశృంఖలత్వానికి ఇక్కడ ఒక కళాత్మకమైనటువంటి దానికి. అప్పుడు మళ్ళీ అతను ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్ తీసుకుని లయకే నిలయమైన పాదం సాగాలి ఒక రకమైనటువంటి శర్మన్స్ చెప్తున్నాడు.
లయకే నిలయమే నీ పాదం సాగాలి మలయానుల గతిలో సుమబాల. నువ్వు అసలు చాలా నీ రూపం సుకుమారం, నీ వయసు చాలా లేతది, నీకున్న కళ గొప్పది. ఒక పూబాల తూగుతున్నట్టుగా నువ్వు తూగుతుంటే ఉండాలి తప్ప ఏదో గణాచారి చిందులేస్తున్నట్టు ఉండకూడదు. అది నీకు అది ఆ నీ పాదం లయకి నిలయం అవ్వాలి. లయకారుడైనటువంటి శివుడు పా ఉండే పా నిలయంలో ఉండాలి అని అని చెప్తే అసలు నువ్వెవరయ్యా సర్మన్స్ డిక్టేట్ చేయడానికి? గాలికి డిక్టేట్ చేయగలవా? గాలి ఎలా వేసాలి, ఎంత వేసాలి, వలేసి పట్టుకోగలవా గాలిని? వలలో ఒదుగున విహరించే చిరుగాలి సెలయ్యేటికి నటన ఏ సెలయ్యారు అందంగా ఉండదా? దానికి ఏ డ్యాన్స్ మాస్టర్ వచ్చి నేర్పడ నేను ఎలా నడవాలి, నేను ఎలా చేయాలి నువ్వు చెప్పొద్దు. బాలుగారు నువ్వు అప్పుడప్పుడు ప్రోగ్రాంలో చెప్తున్నప్పుడు ఇక్కడ శృతి తప్పింది, అక్కడ లయ ఒకటి, సెలయటికి లయ ఏమిటి, శృతి ఏమిటి, గాలికి లయ ఏమిటి, శృతి ఏమిటి, ప్రకృతిలో దేనికైనా కరెక్టే కదా. ఆ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగింపు వస్తుంది. ఆ కొనసాగింపులో తిరిగే కాలానికి తీరొకటి ఉంది. నువ్వు చెప్తున్న ఈ గాలి, ఈ సెలయేరు, ఆ వరద, ఆ చినుకు, ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతికి కూడా ఒక క్రమం ఉంది గమనించు. నీకు దానికి తోచినప్పుడల్లా గ్రీష్మం తర్వాత హేమంతం, హేమంతం తర్వాత చైత్రం, వాటి ఇష్టం వచ్చినట్టు రావు, ఒక పద్ధతిలో వస్తాయి. ముందర ఇవాళ సరదాగా వెరైటీగా సూర్యాస్తమం జరిగిన తర్వాత సూర్య అర్ధరాత్రి 12 గంటలు సూర్యుడు ఉదయించడు. తిరిగే కాలానికి కూడా తీరొకటి ఉంది, అది నువ్వు గమనించు. అంటే బాగానే ఉంది, కానీ అది నువ్వు చెప్పడం వల్ల నీ లెసనింగ్ నీ తాలూకు రాసుకున్నటువంటి ఒక డిజైనింగ్లో ఉండదు. అది ఎవరి డిజైనింగ్ వాళ్ళది. ప్రకృతి డిజైన్ నువ్వు తయారు చేయలే, నా డిజైన్ నువ్వు తయారు చేయట్లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా జీవితం సక్రమంగా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. సో అది నీ పాఠానికి దొరకను ఉంది అని అమ్మాయి. అప్పుడు ఆఖరి ఆ చరణం తర్వాత వేసింది, నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు స్వర్గంగాకు విలువేముంది. సో ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ ఆ గంగ అలా వచ్చినప్పుడు ఆ పద్ధతిని కనుక ఆ ఉద్ధృతిని కనుక ఒక పద్ధతిలో పెట్టకపోయినట్లయితే దాహంతో అలమటిస్తున్న ఈ భూమి ఏ భూమి అయితే తరతరాలుగా ఒక 4 తరాల పాటు కంటిన్యూస్గా తపస్సు చేసి 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 5వ తరం వాడైనటువంటి భగీరథం ద్వారా గంగను తీసుకొచ్చినప్పుడు ఆవిడ తన మహోధృత భూమి మీద పడితే భూమి పెట్టిళ్ళను పగిలిపోతుంది. భూమి పెట్టిళ్ళను పగిలిపోతుంది. దాహంతోనైనా బతుకున్న భూమి అసలు అస్తిత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఆ వచ్చేటువంటి గంగని, సురగంగని ఏ మోతాదులో ఏ స్థాయిలో అందిస్తే ఇక్కడ భూమికి దాహం తీరిగి జీవం మోలుస్తుందో జీవం నిలుస్తుందో ఆ మోతాదులో సమన్వయం చేయటానికి విశ్వనాథుడు, ఈశ్వరుడు తన జటాజూటిని అక్కడ ఒక చెలియల కట్టగా పెట్టి ఆ చెలియల కట్టలో ఆ మొత్తం విలయం అంతటినీ తన శిరస్సు మీద భరించి జటాజూటల్లో జుట్టి కావలసిన మేరకే ఒక చిన్న ధారగా వచ్చి. సో నీకు నాట్యం వచ్చు, కానీ ఆ నాట్యం విలయతాండవంలాగా అలా ఈ ప్రళయ గంగలాగా చెయ్యకు. అది విశ్వనాథుడు సమన్వయపరిచినటువంటి ఒక లాస్యంలాగా దాన్ని సాగనిస్తే నువ్వు అప్పుడు అది జీవాన్ని మొలిపిస్తుంది, జీవాన్ని నిలిపిస్తుంది, ఆత్మని రంజింపజేస్తుంది. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే ఈ మాటలోనే అలా చేరకపోవటం వల్ల ఏమైంది, నీ పెంకితనంతో నీ పిచ్చిగంతులతో నువ్వు విసిరేసినటువంటి అమ్ముబలతోటి నీ కన్న తండ్రి ప్రాణం పోయింది. నిన్ను ఒకసారి ఒక నాట్యమయూరిగా ఒక అద్భుతమైన కళాకారునిగా కళతో చూసుకుందాం అనుకుంటున్నా, ఆయన ప్రాణమే పోయింది లేదా పోతుందనే సూచన ఈ పాటలో ముందరే వస్తుంది. దానికి అప్పటికే అమ్మాయి ఊరుకోలేదు. నువ్వు అసలు నువ్వు నాకు ఎందుకు అట్లా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అని చెబుతూ చక్కటి ఉదాహరణలు వాడుకుంది. అలలు దూకుతున్నాయి, దీనికి నువ్వు ఏదో పద్ధతిలో తాళం వేస్తానంటావు, ఒక పద్ధతిలో శృతి అంటావు, పద్ధతిలో లయ అంటావు.
దూకే అలలకి ఏ తాళం వేస్తున్నారు. సముద్రం చక్కగా అక్కడ కూర్చోబెట్టి నటువంగా వాడిని ఉన్నో పెట్టుకుని చక్కగా ఒక పద్ధతిలో తాళం ప్రకారం వస్తుందా, దూకే అలలకి ఏ తాళం వేస్తారు. ఇక్కడ నేను భాష తాలూకు గహనత ఒకటే చెప్పట్లేదు. ఈ భాషలో గమనిస్తే విధా తలపున భాష ఉన్నంత గంభీరంగా ఈ భాష ఉండదు. కానీ భాష కాదు ముఖ్యం, దాని అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి భావం ఎంత ముఖ్యం. పైగా ఈ అమ్మాయి నోటంటి వచ్చే మాటలన్నీ కూడా చాలా మామూలు మాటలే ఉండాలి. అతని నోటంటి కొంచెం అప్పుడప్పుడు మలయానిలగతి రావడానికి ఎందుకు అవకాశం ఉందంటే, స్వతసిద్ధంగా కవి కళాకారుడు, అతను కళాకారుడు, ఒక కళాత్మకమైన హృదయం ఉన్నవాడు, ఒక అవ్యక్తాన్ని వ్యక్తపరచగలిగిన స్థితి ఉన్నవాడు. కవి వ్యక్త మామూలు వ్యక్తులెవరూ వ్యక్తపరచలేనటువంటి అవ్యక్త భావాల్ని వ్యక్తపరచగలడు. సో ఇక్కడ కవిగా నేను అతని తరఫు వెళ్ళిపోగలను, మలయానలగతిలో సుమబాలగతో గల్లాగా అనేయగలను. కానీ ఈ అమ్మాయి మామూలు మనిషిగా జీవించాలనుకుంటోంది. తన దగ్గర ఉన్నటువంటి అతిమానుషమైనటువంటి మానవత్వ మనిషితనానికి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించడానికి ఇష్టపడలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అందువల్ల దూకే అలలకు ఏ తాళం వేస్తారు, కమ్మని కలల పాట ఏ రాగం అంటారు. ఒక్క రోజు నిద్రపోతున్నప్పుడు కమ్మని కళలు ఎన్నో కంటూ ఉంటాం. దానికి కూడా రాగం అన్న మాటకి రంగు అని అర్థం కూడా ఉంది, వర్ణం అని అర్థం కూడా ఉంది. కమ్మని కళల పాట ఏ రాగం అంటారు, ఒక ఒక సవాల్ విసిరింది ఒక రామరావణ యుద్ధంలా సాగుతుంది ఆర్గ్యుమెంట్. దానికి అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, జీవితానికి అప్లై చేసి అలలకు అందున ఆశించిన ఆకాశం, వేలాది సంవత్సరాలుగా అలలు పెరుగుతున్నాయి, పడుతున్నాయి, తీరానికి వెళుతున్నాయి, వెనక్కి వెళుతున్నాయి, తీరం దగ్గర ఉండాలో తెలియదు. ఈ గందరగోళంలో పడి చేస్తున్నటువంటి నువ్వు డ్యాన్స్ అనుకుంటున్న పిచ్చి కదలిక ఉందే, ఆ పిచ్చి కదలిక సముద్రం ఆశిస్తూ ఆకాశాన్ని అంటుకోవాలని ఎప్పుడైనా అందుకుందా? ఎందుకనంటే వాటికి ఒక పద్ధతి క్రమం లేదు కాబట్టి. ఇక్కడ నువ్వు అంచెల మీద ర్యాకెట్ని ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తే ఎప్పుడో అప్పుడు నువ్వు అంతరిక్షంలోకి నీ ఉపగ్రహాన్ని పంపగలవు. నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇట్లా అట్లా విసిరేస్తుంటే, ఏనాడు పద్ధతి లేకుండా విసిరేస్తే నువ్వు వెళ్ళదన్న చోటుకు వెళ్ళలేవు. అలలకు అందున ఆశించిన ఆకాశం, కలలా కరగడమా జీవితాన పరమార్థం. నువ్వు నిజంగా చెప్పే కలం కమ్మని కలల పాటి ఏ రాగం అంటారో ఏ రాగం అనరో వేరే విషయం. 24 గంటలకు నిద్రపోయి కమ్మని కలలోనే ఉంటావా, అలా కరిగిపోతావా జీవితం? ఒక్కసారి ఒక 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 ప్రస్థానం సాగుతోంది, ఒకదాని మించి ఒకటి కొంచెం ముదురుతోంది ఇక్కడ పెంకితన వాదన. అలలకు అందున ఆశించిన ఆకాశం, కలల కరగడమా జీవితాన పరమార్థం. అప్పుడు అమ్మాయికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది. వద్దను ఆపలేరు ఊరికే ఊహని, అది ఊహ ఉరుగుతుంది నా మనసు అలా చేస్తుంది. నువ్వేవో చెప్పడానికి నేనే ఆపలేను, నువ్వేవో రాపడానికి హద్దులు దాటరాదు ఆశల వాహిని. ఆశల వాహిని ప్రవాహం హద్దు దాటితే వరద అవుతుంది, ఆశ అనర్థయత అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా ఇందాక అతను ఎలాగైతే నటరాజస్వామికి వేశాడు, అన్ని పద్ధతిలో మిలిటరీ కవాతలా ఉంటే ఎంతోసేపు చూడలేమయ్యా మిలిటరీ కవాతని. ఉదాహరణకి వసంతమాసం వచ్చాయనుకో, వసంతమాసం వచ్చిన తర్వాత ఒకే పద్ధతిలో ఒకే రంగులో పువ్వులు వస్తాయా? అనేక వర్ణాలు, అనేక ఇది ఒక విశృంఖలమైనటువంటి సౌందర్యం వస్తుంది. అదు పెరగని ఆటలాడు వసంతాలు వలదంటే అంత అంత క్రమ పద్ధతిలో లేదు, ఒక కవాతలో లేదు, ఒక చక్కగా ఒక స్పెక్ట్రం గీసినట్టుగా లేదు అని గనక వనాలన్నీ వసంతాన్ని నిషేధిస్తే వీరి వనముల పరిమళముల విలువేముంది. ఇక్కడ ఈ పెంకితనంలో ఇతర భావాన్ని ఆ అమ్మాయి భావాన్ని స్పష్టంగా చెప్పాం. ఈ అమ్మాయి భావాన్ని మొదటి పాటలో చెప్పు, మొదటి పాటలో చెప్పి ఇక్కడ ఇంకోసారి మళ్ళీ ఆర్గ్యుమెంటేటివ్గా చెప్పు. Subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream.
Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.